Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాడాదిలో జగన్ మాజీ అవుతారట విశాఖ ఆక్టోపస్ జోస్యం. జగన్ 10 ఏళ్ల పోరాటం తర్వాత దక్కింది ముఖ్యమంత్రి పదవి. అది కూడా అరకుర మెజారిటీతో కాదు, 151 సీట్లతో, 50% పైగా ఓట్ల షేర్తో. దేశమంతా తల తిప్పి చూసేలా జగన్ ఘన విజయం సాధించారు. ఏడాది పాలన పూర్తయింది, ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉంది. గత ఏడాది కాలంలోనే 90% హామీలను జగన్ నెరవేర్చారు. ఇంకా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలలో సంతృప్తి శాతం బాగా ఉందని తాజాగా సర్వేలు చెబుతున్నాయి. పార్టీలో 1 నుంచి 10 వరకు అన్నీ జగనే. అటువంటి ఎదురులేని జగన్ మాజీ సీఎం ఎలా అవుతారు? ఎలా అవుతారంటే విశాఖలో ఉన్న ఆక్టోపస్ కలల్లో అంటున్నారు వైసీపీ నేతలు. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్, జోస్యాలు అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కనిపించడం మానేశారు. కానీ టీడీపీకి కంచుకోట లాంటి భీమిలి సీటు ఇచ్చినా ఓడిన విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి మాత్రం వద్దన్నా జోస్యాలు చెబుతూనే ఉన్నారు. అవన్నీ కళ్ల ముందు విఫలమవుతున్నా ఇవాళ కాకపోతే రేపు అంటూ దీర్ఘాలు తీస్తూ మరీ జగన్ మాజీ సీఎం అనేస్తున్నారు. ఆయన తాజాగా చెప్పిన జోస్యం భలే విచిత్రంగా ఉంది. ఏపీలో వైసీపీ 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందట, జగన్ మాత్రం మాజీ సీఎం అవుతారట. ఇలా జోస్యం చెబుతూనే మరో మాట అంటున్నారు విశాఖ ఆక్టోపస్. 2022 ఓ జమిలి ఎన్నికలు వస్తాయట, అప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందట. ఓవైపు 4 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని చెబుతూనే మరోవైపు ఏపీలో వైసీపీ పవర్ 3 ఏళ్లు మాత్రమే అంటున్న సభంహరి కలలు కూడా సరిగ్గా కనలేకపోతున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తే తప్పేంటి? మొత్తానికి జగన్ మీద అక్కస్సుతో ఆయన జాతకాన్నే పదే పదే చూస్తున్న విశాఖ ఆక్టోపస్ తన గురించి పార్టీ గురించి కూడా ఆలోచించడం మానేశారు అని వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.